कार्यक्रम मुख्य उद्देश्य वैएस जगनमोहन रेड्डी प्रभुत्वं पट्ल प्रजलु ఆగ్రహంతో ఉన్నారు అనేక సమస్యలు ఈ రోజున ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు వీళ్ళు ఈ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల సంక్షేమం పట్టించుకోవడం లేదు కాబట్టి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఈ రోజున బీజేపీ పార్టీ వారికి ఆ యొక్క ఆగ్రహాన్ని ఈ బైరంగ సభ ద్వారా తెలియజేయడానికి ఈ రోజున ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను పొత్తు అనేది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటది అది మన సమస్య కాదు పొత్తు అనేది అక్కడ వాళ్ళు కేంద్ర పార్టీ ఎట్లా నిర్ణయిస్తే అది జరిగింది అయితే ప్రత్యేక హోదా అని చెప్పి అంటున్నారు ఆ రోజే చెప్పడం జరిగింది మోడీ గారు ఇది ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటే ఆ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు ప్యాకేజీకి ఒప్పుకున్నారు ఇప్పటికీ కూడా ప్యాకేజీకి కట్టుబడి ఉంది కాబట్టి ప్యాకేజీ బీజేపీ ప్రత్యేక హోదా పట్ల బీజేపీకి ఎటువంటి ద్వేషం లేదు కరెక్ట్ ఉన్నది కరెక్ట్ గా చెప్పారు మేము ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు ఆ రోజు మరి పిలిచి సన్మానం చేయడం కూడా జరిగింది ఏది మన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంది కాబట్టి కట్టుబడి ఉంది బీజేపీ అని చెప్పేసి తొందరగా మనం చేస్తా ఉన్నారు అట్లే మీరు ఇదంటున్నారు విశాఖపట్నం అంటున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దానికి తొందరలోనే అతి తొందరలోనే మన నాయకుడు చెప్పాడు సుజనా చౌదరి గారు అతి త్వరలోనే మంచి రోజులు ఉన్నాయి మంచి తీపి న్యూస్ ఉంటారని చెప్పేసి ఈ రోజున మనం చేస్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వం ఒకే రాజధాని కోసం అమరావతి రాజధాని కోసం పోరాడుతుంది దానిలో భాగంగానే ఎందుకంటే మొన్న ఈ మధ్య అమిత్ షా గారు రావడం తిరుపతి రావడం చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కొంచెం స్పీడ్ అప్ అయింది అందరం కూడా తిరుపతి మనం కావాలి వెళ్ళాం కావాలిలో కూడా ఉన్నాం ఇప్పటికీ కూడా బీజేపీ పార్టీ ఒకే రాజధాని అమరావతి రాజధాని కోసం పోరాడుతుంది ఈ ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా ప్రజల్లో వ్యతిరేకతను మూట కట్టుకుంది ప్రభుత్వం ఎక్కడ చూసినా మాఫియా ఏదన్నా ఈరోజు పోలీస్ వ్యవస్థ చెప్పండి ఈరోజు ఎస్పీలు పనిచేయట్లే ఎస్పీల స్థానంలో ఎమ్మెల్యే పనిచేస్తున్నారు డీజీపీ స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి పనిచేస్తున్నాడు ఎక్కడ చేస్తున్నారండి వీళ్ళు పోలీస్ వ్యవస్థ ఉంది ఆ పోలీస్ వ్యవస్థ ఈ కేవలం పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడం కేసులు పెట్టడం ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఈ రకంగా వాళ్ళు మరి పోలీసు అడ్డం పెట్టుకొని మన గవర్నమెంట్ నడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము